వాక్యం ఉన్నవారు బైబిల్ ఉన్నవారు చూడండి. నీ సూచక క్రియలను చూచి దిగంత నివాసులను భయపడుదురు. ఉదయ సాయంత్రముల ఉత్పత్తులను నీవు సంతోష భరితములుగా చేయుచున్నావు. నీవు భూమిని దర్శించి దానిని తడుపుచున్నావు, దానికి మహదైశ్వర్యము కలుగజేయుచున్నావు. దేవుని నది నీళ్లతో నిండి ఉన్నది. నీవు భూమిని అట్లు సిద్ధపరిచిన తరువాత వారికి ధాన్యము దయచేయుచున్నావు. దాని దిక్కులను విస్తారమైన నీళ్లతో తడిపి దాని గవిమనలను చదును చేయుచున్నావు. వాన జల్లుల చేత దానిని పదును చేయుచున్నావు. అది మొలకెత్తగా నీవు దాన్ని ఆశీర్వదించుచున్నావు. సంవత్సరమును నీ దయా కిరీటము ధరింపజేసి ఉన్నావు. నీ జాడలు సారము వెదజల్లుచున్నవి. అడవి బీడులు సారము చిలకరించుచున్నవి. కొండలు ఆనందమును నడికట్టుగా ధరించుకొని ఉన్నవి. పచ్చిక పట్టు మందలను వస్త్రము వలె ధరించి ఉన్నవి. లోయలు సస్యములతో కప్పబడి ఉన్నవి. అన్నీ సంతోషధ్వని చేయుచున్నవి, అన్నీ గానము చేయుచున్నవి. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. చిన్న ప్రార్థన చేసి దేవుని వాక్యాన్ని విందాం. మహాగణుడా, మహోన్నతుడా, మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన ఉన్నతమైన నామమును బట్టి మీకు మా హృదయపూర్వకమైన కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. నీ ప్రేమ గొప్పది తండ్రి. తిరిగి 2022 మొదటి దినములో ఈ మధ్యాహ్న కాల సమయంలో మహాభూభవాదులు జరుగుతున్న ఈ ఆరాధనను బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం. నీ పిల్లలమైన మేము నీ పాదాల దగ్గర కూర్చున్నాము నాయన. ఈ సంవత్సరము కేవలము నీ కృప వలన మాకు ఇచ్చావని మనస్ఫూర్తిగా నమ్ముతూ మీకు కృతజ్ఞతలు చెల్లిస్తూ నీ కృపను ధ్యానిస్తూ మా జీవిత కాలమంతా ఈ సంవత్సరం అంతా మీలో ఉండగలిగే భాగ్యాన్ని మాకు ఇవ్వమని, ఈ సందేశాన్ని వినుచున్న ప్రతి ఒక్కరిని దీవించమని నీ పాదాల దగ్గర మనవి చేసుకుంటూ అల్పుడను అయోగ్యుడను బలహీనుడని నన్ను జ్ఞాపకం చేసుకోండి. నీ పరిశుద్ధాత్మ సహాయమును ఇవ్వండి. ఇదిగో కూర్చున్న మీ పిల్లలకు వినగలిగిన మంచి మనసును గ్రహింపగలిగిన హృదయాన్ని దయచేయమని క్రీస్తు పేరిట ఈ ప్రార్థన అడుగుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. క్రీస్తునందు ప్రేమైన దేవుని వారలారా, ఈ 2022 నూతన సంవత్సరములో మనల్ని ప్రవేశపెట్టిన కన్న తండ్రి అయిన దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. మీ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు, వందనాలు. అందరూ బాగున్నారు కదా? పరిస్థితులు ఎలా ఉన్నా దేవుడు తన కృపను మనేడలా కనపరుస్తూ ఉన్నాడు. అందును బట్టి దేవునికే మహిమ కలుగునుగాక. ప్రేమైన వాళ్ళరా, ఈ నూతన సంవత్సరములో దేవుడు మనకిస్తున్న ఒక అద్భుతమైన ధైర్యాన్ని కలిగించే మాట 11వ వచనములో ఆ వాక్యము రాయబడింది. సంవత్సరాన్ని గురించి దేవుడు చెప్తున్న మాట మనం చూడగలిగితే, ఈ సంవత్సరమును అనగా 2022 అనుకుందాం, దేవుడు మనకిచ్చాడు ఈ 2022 సంవత్సరమును అనే నీ దయా కిరీటమును మాకు ధరింపజేసి ఉన్నావు. సంవత్సరమును నీ దయా కిరీటమును ధరింపజేసి ఉన్నావు. సంవత్సరముతో పాటు ఈ సంవత్సరమంతా తన దయను మనకొక కిరీటముగా పెట్టి దేవుడు ఈ సంవత్సరంలోకి మనల్ని పంపించాడు. ఎలా అంటే తన దయను మన మీద పెట్టాడట. ఎలా పెట్టాడు? ఒక కిరీటముగా పెట్టాడు. ఈ సంవత్సరాన్ని చేశాడట. ఈ 12 నెలలు నాయన, ఇదిగో ఈ దినములు నా కోసం బ్రతుకుతామని నమ్ముతున్నాను అమ్మ, వెళ్ళు వెళ్ళు సంవత్సరంలోకి వెళ్ళు. కరోనా వచ్చింది, నీకు ఏం కాడకుండా కాపాడాను. తెగులు వచ్చింది, రోగం వచ్చింది, బాధ వచ్చింది, ఏం కాకుండా కాపాడుతున్నాను. 2022 ఎందుకు వెళ్తున్నావంటే నా దయను నా కృపను జ్ఞాపకం నా కోసం బ్రతకాలి. ఎవరి కోసం? ఆయన కోసం. అందుకే సంవత్సరమును నీ దయా కిరీటమును నాకు ధరింపజేసి ఉన్నావు. అంటే
ఒక సంవత్సరాన్ని మొత్తం దేవుడు కంప్లీట్గా మన చేతుల్లో పెట్టినట్టుగా మనకిచ్చినట్టుగా ఆ సంవత్సరం అంతా కూడా తన దయను ఒక కిరీటముగా మనకు ఉంచినట్టుగా ఒక కంప్లీట్ చేసినట్టుగా దేవుడు చెప్తున్నాడు ఆ మాట చూడండి. పిల్లలతో మాట్లాడుతుంటాం, అరే భోజనం మొత్తం వండి అక్కడ పెట్టేశాను వెళ్ళి తినుపు, నీకు ఏం కావాలో వేసుకుని తినుపు, అన్నీ సిద్ధపరచాను వీళ్ళు. తల్లిదండ్రులు పిల్లల కొరకు ఏర్పాటు చేస్తున్న సిద్ధపాటు, నీకేం కావాలి, డబ్బులు కావాలా, ఇదిగో ఏటీఎం కార్డును పోయి తెచ్చుకో, నీకు ఏపాటు కావాలో తెచ్చుకో తెచ్చుకో. తల్లిదండ్రి పిల్లల కొరకు సిద్ధపరుస్తున్నారు ఉదయకాలపు భోజనం టిఫిన్, మధ్యాహ్న కాలపు భోజనం, రాత్రి కాలపు భోజనం. పిల్లలు తల్లిదండ్రులను అడుగుతున్నప్పుడు నీకేం కావాలో చెప్పు, ఇదిగో కిచెన్ రూమ్లోకి వెళ్ళి ఏం కావాలో వేసుకోపు, ఒకటి కాదు నాలుగు రకాల ఏమండి వంటకాలు ఉన్నాయి, కావాలంటే వెళ్ళు వేసుకో. ఈ సంవత్సరాన్ని దేవుడు మనకు కంప్లీట్గా ఇచ్చి ఇగో మొత్తం నీకు ఇచ్చేసాను, నువ్వు నా కోసం ఎలా బ్రతుకుతావో బ్రతుకు అన్నట్టుగానే ఉంది. ఇదిగో నా దయానికి ఒక కిరీటముగా పెట్టాను ఈ 2022లోకి రావడానికి, నా దయను ఒక కిరీటముగా నీకు పెట్టాను. అంటే మనం కనబడినప్పుడల్లా మన తల మీద మనలో ఏం కనబడాలంటే దేవుని దయ అనే ఒక కిరీటం మనకు కనబడాలి. ప్రేమైన వారలారా, కిరీటం పెట్టుకున్నప్పుడు ఒక వ్యక్తి ఎంత హుందాగా కనబడతాడు, గొప్పవాడిగా. ఈరోజు లేక ఈ దినము ఈ సంవత్సరం అనేది తన దయ అనే ఒక కిరీటముగా మనకు పెట్టాడు. సంవత్సరమును దయా కిరీటమును ఎలా ఈ సంవత్సరాన్ని గురించి దేవుడు మనం ఏమంటే ఇచ్చాడో, ఆ సంవత్సరాన్ని ఎలా సిద్ధపరిచాడో ఈ 65వ కీర్తనలో చాలా విషయాలు దేవుడు వ్రాయించాడు. చాలా విషయాలు 5వ వచనములో ఉన్న మాటను చూడండి. 5వ వచనం, మాకు రక్షణకర్తవైన దేవా బూది గంతముల నివాసులందరికీ దూర సముద్రము మీద నున్న వారికి ఆశ్రయమైన వాడా. దేవుడు ఎవరండి? భూమి మీద ఉన్న వాళ్ళ కొరకు కాదు, సముద్రము మధ్యలో ఉన్నవారికి కూడా ఆయనే ఆశ్రయం. సముద్రము చుట్టూ నీళ్లు, సారీ భూమి చుట్టూ నీళ్లు, మధ్యలో భూమి, చుట్టూ సముద్రం ఉంది. ఇదిగో సముద్రపు మధ్యలో ఉన్న భూభాగములో నివసిస్తున్న వారు ఉన్నారు, దీవులు అంటున్న వాటిని దీవులు, ద్వీపములు, ద్వీపకల్పములు. ఆలోచించండి ప్రేమైన వారలారా, తన దయను ఒక కిరీటముగా మనకు ధరింపజేసి ఉన్నాడట. దయ అనే ఒక కిరీటాన్ని మనకు ధరింప చేసి ఉన్నాడు తన దయను, తన దయను. ఆలోచించండి ప్రేమైన వారలారా, పరిశుద్ధ గ్రంథములో మనం ఆలోచించగలిగితే మాకు రక్షణకర్తవైన దేవ బూది గంతముల నివాసులందరికీ దూర సముద్రము మీద నున్న వారికి ఆశ్రయమైన వాడా. దేవుడండి మనకు ఆశ్రయం. కొన్నిసార్లు మనుషులను ఆశ్రయిస్తాం, కానీ అన్నిసార్లు వాళ్ళు మనల్ని ఆదుకోలేరు, అన్నిసార్లు వాళ్ళు మనల్ని క్షేమంగా చూడలేరు, అన్నిసార్లు ఎప్పుడు వారు మనకు అభయాన్ని ఇవ్వలేరు, ఎప్పుడు మనల్ని వారు కాపాడలేరు, ఎప్పుడు మనల్ని సంరక్షించలేరు, ఎప్పుడు మనల్ని పోషించలేరు. ఎందుకంటే వాళ్ళు మనుషులే, వాళ్ళు మనుషులే. కానీ ఈ మహావిశ్వాన్ని కలిగించిన దేవుడు తన పిల్లలైన వారికి సర్వ సమృద్ధిని కలిగించేవాడు, సముద్రము మధ్యలో ఉన్న వారికి ఆశ్రయమైన వాడు. అలలు లేస్తుంటాయి ప్రేలారా, ఒక్కసారి సముద్రము పైకి లేచి వచ్చినందుకే 2004వ సంవత్సరం 1,60,000 మంది చనిపోయారు.
సముద్రము హద్దుమీరి పైకొచ్చినందుకు, దాని హద్దుమీరి బయటకు వచ్చినందుకు 1,60,000 మందికి పైగా ప్రజలు మరణించారు. అంటే దేవుడు ఈ ప్రకృతిని తన కంట్రోల్లో పెడుతున్నాడు. ఒకవేళ ఆయన ఆజ్ఞాపిస్తే ఆ ప్రకృతి ఏమైనా చేస్తుంది. అంటే మనకు సేవ చేయడానికి ఆజ్ఞాపిస్తున్నాడు, మాట వినకపోతే పనిష్మెంట్ ఇవ్వడానికి కూడా ఆజ్ఞాపిస్తున్నాడు. ప్రకృతి వెనకాల దేవుడు ఉన్నాడని ఈరోజు మనిషికి అర్థం కావాలి. ఆ ప్రకృతి వెనకాల దేవుడు ఉన్నాడు. ఆయన కృప, ఆయన దయ, ఆయన ప్రేమ మనుషులకు ఇవ్వండి కనబడుతూ ఉంటుంది. ప్రేమన వాళ్ళ ఆలోచించండి. అందుకే అక్కడ రాయబడిన మాట మనం చూడగలిగితే, మాకు రక్షణకర్తవైన దేవా, భూదిగంతముల నివాసులందరికీ, దూర సముద్రము మీదనున్న వారికి ఆశ్రయమైన వాడా, నీవు నీతిని బట్టి భీకర క్రియల చేత మాకు ఉత్తరమిచ్చుచున్నావు. భీకర క్రియలు అంటే ఎంత గొప్పవి. ఈరోజు మనిషి ప్రకృతిలో జరుగుతున్న వాటికి భయపడుతున్నాడు, కానీ వాటిని జరిగించే దేవుడు వెనకాల ఉన్నాడని, తన యొక్క ప్రభావంతో జరుగుతుందని తెలుసుకోలేకపోతున్నాడు. తన భీకర క్రియల చేత దేనిని బట్టి? తన నీతిని బట్టి. ఈరోజు మనిషి ఒకవేళ కోపం వస్తే నీతి తప్పి ప్రవర్తిస్తాడు, కానీ దేవుడు కోపం వచ్చినా నీతిని తప్పడండి, గుర్తుపెట్టుకోండి. కోపం వచ్చినా ఆయన నీతిని తప్పడు, ఎందుకంటే ఆయన కోపము కూడా నీతి విధిని నెరవేర్చడానికే జరుగుతుంది. ఆ మాట మనం ఆలోచించగలిగితే ఇవ్వండి, నీతిని బట్టి భీకర క్రియల చేత మాకు ఉత్తరమిచ్చుచున్నావు. చూసారా, దేవుడు మానవులకు ఆశ్రయమైన వాడు. సముద్రములో ఉన్నవారికి ఆహారం ఎలా, భూమి మీద ఉన్నవారికి ఆహారం ఎలా, సమస్త జీవులకు ఆహారం ఎలా? నీ కుటుంబంలో నలుగురికి పెట్టడానికే పరమ తిప్పలు పడుతున్నాం, అవునా కదా? ఒక 4 రోజులు బంధువులు వస్తే ఎప్పుడు పోతారా అనుకుంటాం. 5 రోజులు 4 రోజులు అయిందనుకోండి, 5 రోజులు ఏమనుకుంటాం, ఎప్పుడు వెళ్ళిపోతారో ఏంటో, అవునా? మనసులో చేయవలసిన మర్యాదలన్నీ అయిపోయాయి. ఇక లాస్ట్కి ఏం చేస్తామంటే పచ్చి పులుసు, ఏమండి పచ్చడ పెడుతుంటాం. అంటే అర్థమేంటి, ఉన్నాయని అయిపోయినాయి వెళ్ళిపోవచ్చు మీరని. కానీ దేవుడు అలా అంటాడండి, ఆయన ఎప్పుడు సర్వ సమృద్ధిని ఇచ్చేవాడు. ఆయన నీకేం కావాలి నా కుమారుడ, ఏం కావాలి తీసుకో, ప్రకృతిలో అన్నీ ఉన్నాయి, నీకేం కావాలి? ఆయన పోషణ సంవత్సరం వరకు. ఏమండి పోయిన సంవత్సరంలో చేపలు అసలే దొరకలేదండి వాళ్ళు ఉన్నారా? లేరు. చూసారా, పోయిన సంవత్సరం మాకు కోళ్ళేలేమని వాళ్ళు ఉన్నారా? అంటే దేవుడు వాటి ఉత్పత్తి క్రమాన్ని పెంచుతూ వస్తున్నాడు. మనిషి ఏం చేస్తున్నాడు అంటే లేనిపోని ఆలోచనలతో వీటిని పాడు చేస్తున్నాడు. అన్నీ కూడా కల్మషమైపోయాయి. దేవుడు మన ఆరోగ్యం కొరకు ప్రతిదీ ఇచ్చాడు, ఏమండి మన తృప్తి కలిగి జీవించడానికి. అందుకే ఈ ప్రకృతిని దేవుడు మనకు ఎలా ఇచ్చాడంటే, సంవత్సరం అంతా నా పిల్లలకు సేవ చేయాలి. భూతములను ఆయన నూతన పరుచుచున్నాడు అంటాడు. భూతములు అంటే పంచభూతములు, ఈ ప్రకృతి ఎలా నూతన పరుస్తున్నాడు? 8వ వచనం నుంచి చూద్దాం. నీ సూచక క్రియలను చూచి దిగంత నివాసులను భయపడుదురు. దేవుడు చేసే కార్యాలు చూసేట మనిషి భయపడిపోతాడట. ఎందుకు తెలుసా? ఆయన కార్యాలే అలా ఉంటాయి, ఆశ్చర్యం. ఆ తర్వాత ఉదయ సాయంత్రముల ఉత్పత్తులను నీవు సంతోషభరతులుగా చేస్తున్నావు. ఎలాగా? ఉదయం రావగానే మనకెంతో సంతోషం. ఎప్పుడు చీకటి ఉందనుకోండి ఎలా ఉంటామండి? మరి ఉదయం రావాలి, మళ్ళీ పోవాలి, సాయంత్రం రావాలంటే ఏం జరగాలి తెలుసా?
ఈ విశ్వం తిరగాలి, ఈ భూమి తిరగాలి. భూమి తిరగాలి అంటే భూమి చుట్టూ ఉన్న గ్రహాలు తిరగాలి. గ్రహాలు తిరగాలంటే వాటన్నిటిని తిప్పడానికి శక్తి కావాలి. మరి శక్తి ఎక్కడిది? ఏ జనరేటర్ పెట్టారు? ఏ జనరేటర్ పెట్టారు? ఎవరు పెట్టారు? ఫ్యాన్ తిరగాలంటే కరెంట్ ఉండాలి. మరి భూమి తిరగాలంటే దానికి అదే తిరుగుతుంది అంటారు మనుషులు. అదే తిరుగుతుందా? శక్తి కావాలి. ఒక నిత్య శక్తిని దేవుడు ఏర్పాటు చేశాడు. భూమి నువ్వు ఎప్పుడు ఆగకూడదు, తిరుగుతూనే ఉండాలంటే ఒకటే మాట, దేవుడు చెప్పిన మాట ప్రకారంగా ఈ విశ్వము తిరుగుతూనే ఉంది. నిన్ను సంతోషపరచడానికి ఈ విశ్వాన్ని దేవుడు తిప్పుతూ పగలు రాత్రులను తీసుకొస్తున్నాడు. రాత్రి పూట నీకు విశ్రాంతిని ఇస్తున్నాడు, పగటి పూట నీకు వెలుగును కలిగించి ఆనందాన్ని ఇస్తున్నాడు. ఏమండి, ఈ సంవత్సరము ఇక రాత్రే ఉంటుంది, చీకటే ఉండదు అని ఒకవేళ దేవుడు అన్నాడు అనుకోండి, మన పరిస్థితి ఏంటి? డి విటమిన్ మనకు ఉండదిగా, మన పని అయిపోయినట్టే. బ్రతకంతా చీకటే. ఎంత కరెంటు పెట్టాలి, ఎంత పవర్ సప్లై చేయాలి ఆలోచించండి. ఈ సంవత్సరం అంతా మీకు పగలే ఉంటుంది, ఇక రాత్రి ఉండనే ఉండదండి. ప్రేమిన వాళ్ళదా, ఆ పరిస్థితి కొన్ని రోజులకు అలవాటు అవుతుందేమో, కానీ ఉదయ సాయంత్రములు రావడంలో చాలా మనకు మేలుంది. మన మేలు కొరకు దేవుడు ఈ ప్రకృతిని నడిపిస్తున్నాడు. భూమి తిరుగుతుంది, పగలు రాత్రులు ఏర్పడుతున్నాయి, సూర్యుడు తిరుగుతున్నాడు, చంద్రుడు తిరుగుతున్నాడు, గ్రహాలు తిరుగుతున్నాయి. దేవుడు ఏం చెప్పాడంటే, ఇగో ఈ సంవత్సరము కూడా నా పిల్లలకు సేవ చేయడానికి భూమి నువ్వు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా నీవు బలము పొందుకొని నా పిల్లలకి ఏం చేయాలి? ఏం చేయాలి? సేవ చేయాలి, సేవ చేయాలి. మరి ప్రకృతి ఎలా ఉందట? ప్రకృతి మూలుగుతుందట ప్రియులారా. చూడండి ఆ మాట, రోమిలకు రాసిన పత్రికలో ఉన్న మాటను మనం జ్ఞాపకం చేసుకుందాం. రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 19వ వచనం, 22వ వచనం చూడండి. సృష్టి యావత్తు ఇదివరకు ఏకగ్రీవముగా మూలుగుచు ప్రసవ వేదన పడుచున్నదని ఎరుగుదుము. సృష్టి యావత్తు ఇదివరకు ఏకగ్రీవముగా మూలుగుచు ప్రసవ వేదన పడుతుంది. అంటే భూమి ఎలా ఉంది చెప్పండి? ఎలా ఉంది? చాలా బాధలో ఉంది, చాలా బాధలో ఉంది, చాలా బాధలో ఉండి మూలుగుతూ ప్రసవ వేదన పడుతూ బాధలో ఉన్న భూమి ఈ సంవత్సరం కూడా మనకు సేవ చేయాలి అంటే దాని పరిస్థితి ఏంటి చెప్పండి? అయినా దేవుడు చెప్పాడు కనుక మళ్ళీ అది శక్తిని పొందుకోవాలి, బాధను తట్టుకోవాలి, ఇబ్బందులను ఎదుర్కోవాలి. చూసారా, ప్రకృతి మూలుగుతూ బాధ అనుభవిస్తూ కూడా మనకు సేవలు అందిస్తుంది. దీని వెనకాల ఎవరున్నారో తెలుసా? దేవుడు నీకు సేవ చేయడానికి ఈ సంవత్సరమును తన దయా కిరీటమును పెట్టాడు. అందుకే బలహీనంగా బాధలలో మూలుగుతూ ఇబ్బందుల్లో ఉన్న భూమి దేవుడు చెప్పాడు కనుక సేవలు అందిస్తూనే ఉంది. ఎలా? నీకు క్షేమకరముగా ఉండడానికి. చూశారు, ఏమండి భూమి నాకు బాగలేదు, నాకు నీరసంగా ఉంది, నాకు చేత కావట్లేదు అని ఏమో గంట లేట్ వస్తుంది, లేటుగా తిరుగుతుందా? తిరుగుతుందండి. సూర్యుడు ఏమో లేటుగా తిరుగుతున్నాడు. నీకోసం ఇంత పక్కడబందిగా దేవుడు ఏర్పాటు చేసి ఈ సంవత్సరమునే దయా కిరీటాన్ని నీకు ఇస్తే మనం మాత్రం ఎలా ఉంటాం ప్రియులారా? ఈ నూతన సంవత్సరంలో ఎవరు అలా ఉండకండి. దేవుడు నా కొరకు ఇంతగా సిద్ధపరిచి, నా కొరకు ఇంతగా ఆలోచించి, తన దయానే కిరీటాన్ని నాకు పెట్టి సంవత్సరమును నాకు ఇచ్చేస్తే నేను ఏమండి ఆయనకి ఇష్టంగా ఉండలేకపోతున్నానా? ఈ సంవత్సరం నా జీవితంలో ఒక మంచి నిర్ణయం చేసుకోవాలి, ఒక మంచి నిర్ణయం. ఇప్పుడు చూడండి, కీర్తనల గ్రంథంలో 68వ వచనం నుంచి 9వ వచనమా, ఆ మాటను చూద్దాం ప్రియులారా.
తొమ్మిదవ వచనం చూడండి, భూమిని దర్శించి దానిని నీవు తడుపుచున్నావు, దానికి మహదైశ్వర్యము కలుగజేయుచున్నావు. అంటే సంవత్సరముని దయాకిరీటము ధరింపజేయడం అంటే సంవత్సరమంతా కూడా నీకు కావలసిన పోషణ ఆయన ఇవ్వాలి. అంటే కాలములు క్రమముగా జరగాలి, ఋతువులు క్రమముగా రావాలి. వర్షములు పడే టైంలో వర్షాలు రావాలి, భూమి పండే టైంలో భూమి పండాలి. ఏమండి, ఉదయం రావలసిన టైంలో ఉదయం సూర్యుడు రావాలి, రాత్రి రావలసిన టైంలో రాత్రి ఉండాలి. ప్రతిదీ క్రమముగా క్రమముగా జరుగుతుంది. చూడండి ప్రేమైన వారలారా, ఇవన్నీ ఎవరి కొరకో తెలుసా? భూమి మీద ఉన్న ఆయన పిల్లలైన మన కొరకే, మన కొరకే. మన గురించి ఆయన ఆలోచిస్తున్నాడు. భూమిని తడుపుతున్నాడట, భూమిని తడుపుతున్నాడట, దానికి మహదైశ్వర్యము కలగజేయుచున్నాడు. ఎలాగా? ఎండిపోయిన భూమి మీద వర్షము పడగానే ఆ భూమిలో ఉన్న గింజలన్నీ కూడా ఏమండి చనిపోయి జీవాన్ని తెచ్చుకొని చక్కగా గడ్డిలాగా పచ్చని పైరులాగా కనబడుతున్నప్పుడు వర్షం పడగానే భూమి ఎలా ఉంటుందండి? చాలా పచ్చగా కనబడుతూ ఉంటుంది. అప్పటి వరకు ఎలా ఉంది? దుబ్బ. అప్పటి వరకు దుబ్బ. కొండలు చూడండి, ఎండిపోయి చెట్లన్నీ ఎండిపోయి నల్లగా కనబడతాయి. వర్షాలు పడగానే చూడండి కొండలన్నీ పచ్చగా కనబడుతుంటాయి. అంటే ప్రకృతికి దేవుడు ఏం చేశాడు? అందాన్ని తెచ్చాడు. ఈ సస్య శ్యామలమైన స్థితి ఎందుకంటే నా పిల్లలు ఆనందంగా ఉండాలి, మంచి గాలి పీల్చుకోవాలి, వారి కళ్ళు ఆనందించాలి, వారి కళ్ళతో ఈ దృశ్యాలు చూసి సంతోషంతో హృదయంలో సంతోషంతో ఉండాలి. భూమిని దర్శించి దాన్ని తడుపుచున్నావు, దానికి మహదైశ్వర్యము కలగజేయుచున్నావు అంటూ దేవుని నది నీళ్లతో నిండి ఉన్నది. నీవు భూమిని అట్లు సిద్ధపరిచిన తర్వాత దానికి ధాన్యమును దయచేయుచున్నావు. వర్షం పడగానే రైతులు భూమి దున్నేస్తున్నారు, విత్తనాలు వేసేస్తున్నారు. అది మొలుస్తుందా లేదా వాళ్ళకి అనవసరం, వేసి రావడమే వాళ్ళ పని. మొక్కలు గింజలు ఎవరు తీసుకొస్తున్నారు? రైతులు తీసుకొస్తున్నారా? రైతులా, రైతులకు ఒక రాజు ఉన్నాడు, ఆయనే దేవుడు. ఇప్పుడు మనం రైతే రాజు అంటున్నాం. ఆ రైతుకు రాజెవరు? దేవుడు. ఆ రాజు లేకపోతే ఈయన రాజు కాలేడు. ఆ రాజు వర్షం ఇవ్వకపోతే ఈ రాజు విత్తనాలు వేయలేడు. ఆ రాజు వర్షమును కురిపించితే విత్తనాలు వేసావు, ఆ రాజు మొలిపిస్తే ఈ రాజు పండించుకొని తింటున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుణ్ణి ఏమండి కష్టాన్ని ఈరోజు మనము మర్చిపోతున్నాం. ఈ సంవత్సరం అనే దయా కిరీటమును ఆయన మనకు ధరింపజేసి ఉన్నాడు. ప్రేమైన వరలారా, భూమిని దర్శించిన తర్వాత వర్షముతో భూమిని తడిపిన తర్వాత దానికి ధాన్యమునిస్తున్నాడట. దాని దిక్కులను విస్తారమైన నీళ్లతో తడిపి దాని గనిమనలను చదును చేయుచున్నాడట. వాన జరుల చేత దానిని పదును చేయుచున్నాడట. అది మొలకెత్తగా నీవు దాన్ని ఆశీర్వదిస్తున్నావు. విత్తనాలు మొలకెత్తగానే అది గడ్డైనా పిచ్చి చెట్లైనా నువ్వు పెట్టిన చెట్లైనా పూల మొక్కలైనా దేవుడు ఆశీర్వదిస్తున్నాడు. అప్పుడు అవి ఫలిస్తున్నాయి. పూల చెట్లు పూలు పూస్తున్నాయి, కాసే చెట్లు కాయలు కాస్తున్నాయి. అవునా? బెండ చెట్టు మొలగానే బెండకాయ కాస్తని నువ్వు అనుకుంటున్నావు, కానీ మొలక ఎత్తగానే దేవుడు అన్నాడు నువ్వు కాయలు కాసి నా కుమారునికి ఆహారముగా మారుదువు గాక అని దేవుడు ముందుగానే చెప్పాడు. అందుకే బెండ చెట్టు నుంచి బెండకాయలు వచ్చేస్తున్నాయి, వంకాయ చెట్టు నుంచి వంకాయకాయలు వచ్చేస్తున్నాయి. అవునా? ఆలోచించండి, విత్తనములిచ్చు చెట్లు దేవుడు భూమి పుట్టించునుగాక అనగానే ప్రకృతిలో విశ్వం జరిగింది. దేవుని మాటతో అద్భుతం. ఈ ప్రకృతిని దేవుడు సంవత్సరమంతా సేవ చేయడానికి ఇదిగో ఈ సంవత్సరం కూడా మన కొరకు ఉంచాడు. ఉంచా మాట వినకపోతే ఈ ప్రకృతి చేత మళ్ళీ భూకంపములు కరువులు ప్రారంభమవుతాయి అన్నాడండి. ఆయన దయా కిరీటమును మనకు ధరింపజేసి ఉన్నాడట. అందుకే పదకొండవ వచనములు అన్నాడు, సంవత్సరమును నీ దయా కిరీటము ధరింపజేసి ఉన్నావు. సంవత్సరమంతా కూడా నీ దయను నాకు ఒక కిరీటముగా ఇచ్చావయ్యా.
దయా కిరీటముగా నాకు ధరింపజేసి ఉన్నావు. నీ జాడలు సారము వెదజల్లుచున్నవి. చూసారా దేవుని కృప ఎంత గొప్పది ప్రేమని వారలారా. ఆ కృపన గురించి ఏమని చెప్పగలం? ఆ కృపన గురించి ఏమని మాట్లాడగలం? ఆయన దయ ఎంత గొప్పది, ఎంత ఉన్నతమైనది, ఎంత ఉన్నతమైనది. ఈరోజు మనిషి ప్రకృతిని అనుభవిస్తున్నాడు, కానీ ప్రకృతిని కలిగించిన దేవుణ్ణి మాత్రము నమ్మట్లేదు. ప్రకృతిని కలిగించిన దేవుణ్ణి మనిషి అర్థం చేసుకోవట్లేదు, తెలుసుకోవట్లేదు. తల్లిదండ్రులు వండిన ఆహారం పిల్లలు కావాలి, కానీ కొన్నిసార్లు తల్లిదండ్రులు అవసరం లేదు. అవునా? ఏమండి, కన్న ప్రేమ దూరమైనా దూరమైనా ఎదురు చూస్తూ ఉంటుంది. కన్న ప్రేమ ఎప్పుడు చూస్తుంటుంది? నా పిల్లలు, నా పిల్లలు, నా పిల్లలు. వాళ్ళు ఏమనుకుంటారు? నీతో నాకు సంబంధమే లేదు, మీతో మాకు పనే లేదు. అవసరం తీరింది కదా మరి. పిల్లలు అలాంటి వారు, కృతజ్ఞత లేని స్థితి పిల్లలది. కానీ దేవుడు మనము పిల్లలము, కొన్నిసార్లు ఆయన మనము త్రోషేస్తున్నాం, అవసరం లేదనుకుంటున్నాం. కానీ దేవుడు మాత్రం మన ఎడల ప్రేమ చూపెడుతున్నాడు. నా మాట వినకపోయినా వాడు వస్తాడు, నా బిడ్డ వస్తుంది, ఆకలేస్తుంది, ఆహారం కావాలని. మన పిల్లలు మన మాట వినకపోయినా వండి మాత్రం పెడతామండి. ఏం చేస్తామండి? వండి ఆహారాన్ని సిద్ధపరిచి ఉంచుతాం. నా మాట వినట్లేదు కనుక వీళ్ళకి భోజనం పెట్టను అంటామా? ఈరోజు దేవుడు కూడా అదే ప్రియులారా. భూమి మీద ఉన్న మనుషులు ఆయన మాట వినట్లేదని ఈ ప్రకృతిని దేవుడు తన పని చేయకుండా, తన ధర్మాన్ని కొనసాగించకుండా దేవుడు ఆపట్లేదు. ఏదో ఒక రోజు నన్ను అర్థం చేసుకుంటారు నా పిల్లలు అని దేవుడు ఈ ప్రకృతిని పని చేయించడానికి ప్రతి సంవత్సరం ఆజ్ఞాపిస్తున్నాడు. ఈ సంవత్సరం కూడా నా పిల్లలకు సేవ చేయాలి. లేదు ప్రభువా, వల్ల కావట్లేదు, చాలా ఇబ్బందుల్లో ఉన్నాను, అయినా పర్వాలేదు, చేయాల్సిందే. ఇదేంటి ప్రభువా, నేను చెప్తున్నాను కదా చేయాలి. దేవుని మాట విని ఈ భూమి వేదనతో, ప్రసవ వేదనతో దేవుని పిల్లలకు సేవలు అందిస్తున్నప్పుడు ఇవ్వండి, ఆయన కోసం బ్రతకడంలో ఎందుకంటే మనం వెనకకెళ్తున్నాం. ఈరోజు లోకము దేవుని ప్రేమను తెలుసుకోకుండా దూరమైపోయింది ప్రేమైన వారిలారా. అందుకే ఈ నూతన సంవత్సరములోనైనా ఈ ప్రకృతిని మనకిచ్చి పోషిస్తున్న దేవుని ప్రేమను ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. ఆయన దయా కిరీటమును మనకు ధరింపజేసి ఉన్నాడు. ఈ ప్రకృతి ఎంతో అందంగా ఉంది ప్రియులారా. కొండలు ఆనందమును నడికట్టుగా ధరించుకొని ఉన్నవట, పచ్చిక పట్లు మందలను వస్త్రము వలె ధరించి ఉన్నవట, లోయలు సస్యములతో కప్పబడి ఉన్నవట, అవన్నీ సంతోషదని జీవిస్తున్నవి. వర్షం పడగానే నీళ్లు అలా సెలయిర్ల వెళ్ళిపోతుంటాయి. వాగుల్లో నీళ్లు, ఏటిలో నీళ్లు, కాలువల్లో నీళ్లు, పచ్చని పొలాలు, అవునా, లోయలు, ఏమండి, పూలు పూస్తూ ఉన్నప్పుడు, కొండల్లో చెట్లు ఉన్నప్పుడు ఆ పూలు కనబడదు, ఎంత అందంగా ఉంటుందండి ప్రకృతి. ఈ అందాన్ని ఇచ్చింది ఎవరు ప్రియులారా? నీ ఇంట్లో ఉన్న 10 చెట్లకు నీళ్ళు పోయడానికి నీకు యాస్ట్ ఉంటుంది, నీ వల్ల కావట్లేదు. అవునా? ఆ 10 చెట్లను పెంచడానికి రకరకాల ఎరువులు, రకరకాల మందులు. ఈ మహావిశ్వాన్ని, భూమి, దేవుడు ఎంత అందంగా తయారు చేశాడు. ఈ అందాన్ని ఎవరైనా అర్థం చేసుకుంటున్నారా? దీని వెనకాల దేవుడున్నాడు. నీ ఆనందము కొరకు దేవుడు ఈ ప్రకృతిని అలంకరిస్తున్నాడు. నీ హృదయ సంతోషము కొరకు దేవుడు ప్రతిదీ ఇస్తున్నాడు. ఈ సంవత్సరాన్ని తన దయా కిరీటముగా నీకు నాకు ధరింపజేశాడు. మరి ఈ సంవత్సరం ఇచ్చిన దేవుణ్ణి ఏమండి స్తుతించడం, ఘనపరచడమే కాదు, ఈ సంవత్సరం ఆయన కోసం బ్రతకడములో వెనకకు రాకుండా నిలబడే వారంగా ఉండాలి ప్రియులారా. బ్రతకడములోనే మనం వెనక్కి వెళ్ళిపోతున్నాం. ఆయన ఇవ్వడంలో ఏ రోజు వెనక్కి రాలేదండి. దేవుడు మనకు ఇవ్వడంలో ఏ రోజు వెనక్కి రాలేదు. కానీ ఆయన కోసం ఇవ్వడంలో, ఆయన కోసం బ్రతకడంలో మనం చాలా వెనక్కి వెళ్ళిపోతున్నాం. ఇవ్వడంలో వెనక్కి వెళ్తున్నాం, బ్రతకడంలో వెనక్కి వెళ్ళిపోతున్నాం. ఏంటండి, ఏ రోజైనా దేవుడు అలా చేస్తే మన బ్రతుకు ఏమవుతుందో తెలుసా? కరువు, మన బ్రతుకులో కరువు. 2 నెలలు లాక్డౌన్ అయితేనే కుటుంబ పోషణ లేక ఇబ్బందులు పడ్డాం కదండి. 2 సంవత్సరాలు పంటలు పండకపోతే ఆలోచించండి మన పరిస్థితి ఎలా ఉంటుంది. 2 నెలలు సూర్యుడు రాకపోతే
ఆలోచించండి, మన పరిస్థితి ఎలా ఉంటుంది? మనుషులకు అర్థం కావట్లే దేవుని ప్రేమ. ఏమండి ఈ ప్రకృతి సేవలను, ఈ ప్రకృతి ద్వారా మనం పొందుకున్న ఆ సేవను అర్థం చేసుకున్నప్పుడు వీటిని డబ్బులు పెట్టుకోనాలంటే ఎన్ని డబ్బులు అవుతాయి? ఎకరం పొలానికి నీళ్లు కావాలనుకోండి, డబ్బులు పెట్టుకోనాలి, ఎన్ని డబ్బులు కావాలి? నువ్వు పండించిన పంటే సరిపోదా నీళ్లకు? భూమిని తవ్వి బోర్లు వేసి ఫుల్ వాటర్ అట. ఎంత వాటర్? ఫుల్ వాటర్. భూమి కింద ఎవరు పెట్టారు ట్యాంకు? మీ తాత పెట్టాడా, మీ నాన్న పెట్టాడా, లేకపోతే మీ తాత తాత పెట్టాడా? భూమి కింద నీళ్లను పెట్టినవాడు దేవుడు. ఆరు ఏ రోజైనా ఆయనను జ్ఞాపకం చేసుకుంటాడు మనిషి. ఏ మా బోర్లో నీళ్ళు అయిపోవండి, ఎవరు పెట్టారు మరి ఆ జలను? ఎవరు పెట్టారు? ప్రేమిన వాళ్ళరా, దేవుణ్ణి జ్ఞాపకం చేసుకోవాలి మనిషి, దేవుణ్ణి జ్ఞాపకం చేసుకోవాలి. మా ఇంట్లో నీళ్ళు అయిపోవు, నీళ్ళు అయిపోవు. మీ ఇంట్లో ఎవరు పెట్టారా నీళ్ళు? ఈ విశ్వాన్ని కలిగించిన దేవుడు భూమి కింద జలములను ఎవండి ఉంచాడు, ఆ జలముల పైన భూమిని పరిచాడు తెలుసా? ఆయన దయ ఇంకా మనకు ఏమండి కనపరుస్తూనే ఉన్నాడు. ఈ సంవత్సరమైనా ఆయన మాట వినాలి ప్రియులారా, ప్రతి ఒక్కరూ ఆయన ప్రేమను తెలుసుకోవాలి. ఆయనకి ఇష్టమైన పిల్లలముగా బ్రతకడానికి ఆయన పాదల దగ్గరికి రావాలి. ఈ సంవత్సరం దేవుడు మనకిచ్చాడంటే మన మంచితనము కాదు, మన భక్తి కాదు, కేవలము ఆయన దయ. ఎవరి దయట? దేవుని దయ. చెప్పండి, దేవుని దయ. ఈ సంవత్సరములో నేను ఉన్నానంటే దేవుని దయ అంతే, కేవలము దేవుని దయ. మరి ఆ దయా కిరీటముగా దేవుడు ఈ సంవత్సరాన్ని మనకిచ్చాడు. ఎందుకో తెలుసా? ఆయన కోసం బ్రతుకుతామని మాత్రమే మర్చిపోకండి. ఎవరి కోసం? నాలుగు రోజులు బ్రతికి మళ్ళీ అన్నీ మర్చిపోయి మన ఇష్టానుసారంగా బ్రతుకొద్దండి. వచ్చే డిసెంబర్ వరకు మన జీవితంలో క్రమమైన భక్తి, క్రమమైన భక్తి జీవితం ఉండాలి. ఆదివారం అనగానే దేవుని పాదల దగ్గర కూర్చునే మనసు రావాలి. ఆయన కార్యక్రమం అనగానే ఇదిగో నడుం కట్టుకొని ప్రభు కొరకు నా వంతు పని నేను చేస్తాననే ఆలోచన రావాలి. దేవుని పని కొరకు నేను నా వంతుగా చేస్తాను, నా వంతుగా చేస్తాను, నా 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 బాధ్యత ఇది, నా బాధ్యత దేవుని పని, నా బాధ్యత. నన్ను ఈ సంవత్సరం అంతా కాపాడడానికి తన దయను నాకు ఇచ్చిన దేవునికి నేను ఏమి చేస్తే నా రుణం తీరుతుంది? ఇలా ఆలోచిస్తూ ఉండాలి, ఇలా ఆలోచిస్తూ ఉండాలి. పోయిన సంవత్సరంలో దేవుడు ఎలాంటి పరిస్థితుల్లోంచి నన్ను కాపాడుకుంటూ వచ్చాడు కళ్ళ ముందు పెట్టుకోవాలి. ఎన్ని ప్రమాదాలు, ఎన్ని భయంకరమైన రోగాలు, ఎన్ని జబ్బులు, ఎన్ని తెగుళ్ళు, ఎన్ని సమస్యలు, ఇవన్నీ కళ్ళ ముందు పెట్టుకోండి. ఎన్నిసార్లు దేవుని మాట వినలేదు, ఎన్నిసార్లు ఆయనకి ఇష్టంగా బ్రతకకుండా దూరంగా వెళ్ళిపోయాం, ఎన్నిసార్లు ఆయన సన్నిధి తోసి వేసాం, ఎన్నిసార్లు ఆయన మాట వినకుండా మన ఇష్టానుసారంగా బ్రతికాం, అవన్నీ జ్ఞాపకం చేసుకోండి. అయినా మళ్ళీ మనల్ని దేవుడు ప్రేమించి క్షమించి ఈ సంవత్సరంలో తన దయా కిరీటముగా ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. మరి ఇచ్చిన ఆ దేవుణ్ణి స్తుతిస్తాం, ఘనపరచుదాం. మన జీవితాన్ని దేవునికి సంపూర్ణంగా సమర్పించి ఆయన కార్యక్రమాలలో మనం ఉండాలని, నిమగ్నము కావాలని మీ అందరినీ ప్రేమతో కోరుతున్నా. మాటలు ముగిస్తున్నాను, తలలుంచండి, కనుమూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. మహాగణుడా.